Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఐదు శాఖలు ఐదుగురు మంత్రులకు గౌతమరెడ్డి శాఖలు ఎవరెవరికంటే. సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రిగా కీలక శాఖలు నిర్వహిస్తూ హఠాన్ మరణం చెందిన గౌతమ్ శాఖలను ఇతర మంత్రులకు కేటాయించారు. పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రిగా దాదాపు 3 ఏళ్ల కాలం పాటు గౌతమరెడ్డి వాటిని పర్యవేక్షించారు. ఆ శాఖలతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ సైతం ఆయనే చూసుకునేవారు. మంత్రి అకాల మరణంతో ఆ శాఖలు సీఎం పర్యవేక్షణలోకి వెళ్ళాయి. అయితే ఈ నెల 7వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో సమావేశాలలో గౌతమ్ నిర్వహించిన శాఖలకు సంబంధించిన ప్రశ్నలు, చర్చల్లో ప్రభుత్వం తరఫున సమాధానం ఇచ్చేందుకు మంత్రులకు సీఎం బాధ్యతలు కేటాయించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి సీఎం జగన్ లేఖ రాశారు. అందులో ఏ శాఖ ఏ మంత్రికి కేటాయించింది వివరించారు. తన వద్ద ఉన్న శాఖలతో పాటుగా గౌతమ్ నిర్వహించిన శాఖలను 5 మంత్రులకు అప్పగించారు. అందులో భాగంగా సీఎం వద్ద ఉన్న సాధారణ పరిపాలనా శాఖను కురసాల కన్నబాబుకు అప్పగించారు. లాండ్ ఆర్డర్ను హోంమంత్రి సుచరితకు కేటాయించారు. గౌతమ్ పర్యవేక్షించిన పరిశ్రమలు ఐటీ శాఖలను మంత్రి సిదిరి అప్పలరాజుకు అలాట్ చేశారు. వీటితో పాటుగా పెట్టుబడులు, స్కిల్ డెవలప్మెంట్ శాఖలను సైతం అప్పలరాజును పర్యవేక్షించాలని సీఎం సూచించారు. ప్రవాసాంధ్రుల వ్యవహారాలు, సంబంధాల శాఖతో పాటుగా పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ను ఆర్థిక మంత్రి బుగ్గనకు అప్పగించారు. సినిమాటోగ్రఫీ శాఖను సమాచార శాఖ మంత్రి పేర్ని నాని పర్యవేక్షించనున్నారు. ఈ నెల 7వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజున గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ఏపీ కేబినెట్ సమావేశమై పలు కీలక బిల్లులను ఆమోదించనుంది. మరుసటి రోజు 8వ తేదీన సభలో మంత్రి గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఆ సమయంలో ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఉంది. గౌతమ్ కుటుంబం ఇప్పటికే ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కళాశాల భవనాలను ప్రభుత్వానికి అప్పగించి అక్కడ గౌతమ్ పేరుతో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరింది. దీనిపైన సీఎం ప్రకటన చేసే అవకాశం ఉంది. అదేవిధంగా రాజకీయంగా ఆ కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత పైన మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. 11న ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన సభలో 2022-23 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.